ఈ రోజు మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె పాల్వాయి స్రవంతిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమించి వారిని గెలిపించమని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిరథ మహారథులందరినీ కూడా ఈ మునుగోడు గడ్డ మీదకి పంపించడం జరిగింది మీకందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇవాళ మిత్రులారా ఆలోచన చేయండి ఈరోజు మనకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే టికెట్ ఇచ్చిందో ఎన్ఏ ఎన్ఏసివై మిత్రులకు కూడా అక్కడ ఉన్నదంతా కూడా మన ఎన్ఏసివై మిత్రులు వాళ్ళందరి కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం మిత్రులారా ఈ ఉప ఎన్నికలు ఏ వెంకట్ ఆపు ఈ ఉప ఎన్నికలు మునుగోడు నియోజకవర్గంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం రాలే ఈ నియోజకవర్గంలో నిధులు తీసుకురావడానికి రాలే ఈ ఉప ఎన్నికలు ఈ మునుగోడు నియోజకవర్గంలో శాసనసభ్యుడు చచ్చిపోతే రాలే ఈ ఉప ఎన్నికలు వచ్చినాయి ఒక వ్యక్తి అమ్ముడు పోతే ఇవాళ ఈ ఎన్నికలు వచ్చినాయి మిత్రులారా ఈరోజు మీరు ఆలోచన చేయండి ఈ ఉప ఎన్నికలు రావడానికి కారణం ఒక వ్యక్తి స్వార్థం ఒక వ్యక్తి ధనదాహంతో కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని కథం చేయాలని బోర్డ్ కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడు నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న యువమిత్రులను మీరు ఆలోచన చేయండి ఆ వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిదిలో ఎంపీని చేసింది రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్సీ చేసింది రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యే చేసింది ఆ వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఒక మొక్కగా నాటి పెంచి పెద్ద చేసి వృక్షం చేస్తే ఇవాళ పెంచిన తల్లి లాంటి పార్టీని గుండెల మీద దాన్ని దుష్మం పక్కన చేరి బొట్లో కత్తి పట్టుకొని కాంగ్రెస్ పార్టీని చంపాలనుకుంటున్నాడు అతనికి ఇవాళ గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ఇక్కడికి వచ్చిన మిత్రులు ఆలోచన చేయండి ఈ మునుగోడు గడ్డ ఒక ధర్మ భిక్షంను గెలిపించిన గడ్డ ఈ మునుగోడు గడ్డ ఒక కొండా లక్ష్మణ్ బాపూజీని గెలిపించిన గడ్డ ఈ మునుగోడు గడ్డ ఒక పాల్వాయి గోవర్ధన్ రెడ్డిని గెలిపించిన గడ్డ ఈ నల్లగొండ జిల్లా పోరాటాల కిల్లా ఆనాడు రజాకర్లను నిజాంలను పైజామాలు ఊడే వరకు దిగంతాలకు తరిమి కొట్టిన గడ్డ ఈ నల్లగొండ గడ్డ ఈ ప్రాంతంలో ఒక రావి నారాయణ రెడ్డి ఒక బద్దం నర్సింహారెడ్డి ఒక ఆరుట్ల కమలాదేవి ఒక మల్లు స్వరాజం ఒక దొడ్డి కొమరయ్య ఈ ఒక చాకలి ఐలమ్మ ఒక సర్వ ఒక సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఇట్లాంటి మహనీయులు ఈ నల్లగొండ గడ్డ మీద ఇక్కడ ప్రజల కోసం ఆఖరి శ్వాస వరకు చివరి రక్తపట్టు వరకు పోరాటాలు చేసిన వీరుల గడ్డ ఈ నల్గొండ గడ్డ నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన యువకులను ఈ నామినేషన్ కు నేను వస్తుంటే చూసిన మా అక్కలు మా చెల్లెళ్ళు మా తల్లులు మా పెద్దమ్మలు పది కిలోమీటర్ల వేలాది మంది ఆడబిడ్డలు మన ఆడబిడ్డ పాలువై శ్రవంతిని ఆశీర్వదించడానికి వచ్చిండ్రు ఈ యువకులు ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి మా తల్లు రాలేకపోయారు వాళ్ళు ఆశీర్వదించాలని ఇవాళ ఇక్కడికి వచ్చిండ్రు నేను ఒక్కటే అడుగుతున్నా ఆలోచన చేయండి ఇవాళ ఈ నల్గొండ జిల్లా పోరాటానికి మారుపేరు మునుగోడు గడ్డ పౌరుషానికి మారుపేరు అట్లాంటి ప్రాంతాన్ని బిజెపి టిఆర్ఎస్ నాయకులు సీసాలు తెచ్చిండ్రు ముఠాలను దించిండ్రు మూటలు తెచ్చిండ్రు ఇవాళ మందు పోస్తారంట పైసలు ఇస్తారంట మన ఓట్లు కొల్ల కొడతారంట ఇవాళ వాళ్ళ ధైర్యం ఏంది నేను ఒకటే అడగదలుచుకున్న టిఆర్ఎస్ పార్టీని నిన్నగాక మన నిన్ననే ఒక ఆయన వచ్చి నామినేషన్ మీరు ఈ నియోజకవర్గంలో గెలిపిస్తే నేను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తాను ఆ సన్నాసికి నేను చెప్పదలుచుకున్నాడు రామారావుకు కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ జిల్లాలో మీ అయ్యా చిన్న ముల్కనూరును దత్తత తీసుకున్నాడు మల్కాజ్గిరిలో మూడు చింతల పల్లిని దత్తత తీసుకున్నాడు అదే విధంగా లక్ష్మీదేవి పల్లిని దత్తత తీసుకున్నాడు అదే విధంగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో నన్ను ఓడించడానికి ఈ రామారావు కొడంగల్ నియోజకవర్గానికి వచ్చి కొడంగల్ లో రేవంత్ రెడ్డిని ఓడించండి ఈ నియోజకవర్గాన్ని దత్త తీసుకొని అభివృద్ధి చేస్తా అని ఆ డ్రామారావు చెప్పిండు నేను ఇక్కడ ఉన్న యువకులకు మా అక్కలకు చెప్పదలుచుకున్నాను మీరు ఎన్ని బస్సులు అడుగుతే అన్ని బస్సులు పెడతా కొడంగల్ కు పోదాం కొడంగల్లా ఇక్కడ నేనేసిన రోడ్ల మీద గుంతలు పెడితే గుంతల తట్టెడు మట్టి పోసే దివానగాలు కూడా అక్కడ లేరు దిక్కు లేదు కొడంగల్ ఈ రోజు అనాథ అయిపోయింది అక్కడ నారాయణపేట కొడంగాలు ఎత్తిపోతల పథకం నేను తెస్తే దాన్ని కాలగర్భంలో కలిపిండ్రు దాన్ని వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ తెస్తే దాన్ని రద్దు చేసినారు అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు కట్టించి ఉద్యోగాలు ఇవ్వాలని నేను ప్రయత్నం చేస్తే ఫ్యాక్టరీలను పెట్టడానికి వచ్చిన వాళ్ళను లంచాలు అడిగితే వాళ్ళు పారిపోయినరు ఇవాళ పరిస్థితి ఉంది మొదటోడు వచ్చిండు దత్తత చెప్తాడు రెండోడు వస్తాడు అతని కంటే గనుడు అచంట మల్లనా అని బాపు ఏక్ నెంబర్ అయితే బేటా దస్ నెంబర్ అని చెప్పారు అయ్యొస్తాడు నాలుగు రోజులలో అయ్యొస్తాడు గుర్తు పెట్టుకోరు ఇప్పుడు కొడుకు వచ్చింది కదా అయ్యా నేను అబద్ధం చెప్పినా జనాలకు బాగానే టోపి పెట్టొచ్చినా చెవులో పూలు పెట్టినా ఇక ఇప్పుడు నువ్వే అంటాడు అయ్యొస్తాడు అయ్యొచ్చి మార్కెట్లో కొడతాడు కొట్టి చూసి ఏం చెప్తాడు తెలుసా ఈ మునుగోడు నేను అభివృద్ధి చేస్తా ఇక్కడనే ఎయిర్పోర్ట్ కట్టిస్తా ఇక్కడనే సముద్రం తీసుకొస్తా ఆ సముద్రం నేను కుర్చేసుకొని కూర్చొని మీరు గెలిపించండి మునుగోడుకు సముద్రం తెస్తా అని చెప్తాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక్కడ కుర్చేసుకొని కూర్చోడు ఫామ్ హౌస్ లో మందేసుకొని పండుకుంటాడు ఇక ఆయన పోయినా ఇంకోగా ఆయన వస్తాడు వాళ్ళ అల్లుడు మా మామ ఆనిముత్యం నేను సాతిభూత్యం అని వస్తాడు హరీష్ రావు తిగుతాడు వల్ల బామార్జి చెప్పిన అబద్ధాలు మామ చెప్పిన కట్టుకథలను నమ్మించడానికి ఆరు వచ్చి ఇక్కడున్న ప్రజల్ని ముంచాలని చూస్తాడు ముగ్గురు ముగ్గురు మాయగాళ్ళు ఈ మాయగాళ్ళ మాటలలో మునుగోడు ప్రజలు పడొద్దు అని చెప్పి నేను ఇక్కడున్న ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అదే విధంగా ఇవాళ మీరు ఆలోచన చేయండి రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు రెండు సార్లు మూడు అడుగులు జగదీశ్వర్ రెడ్డి మంత్రి అయిడు ఈ కూసుకుంట్లైనా పాస్ వన్లైనా ఆయన రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయిండు ఏమొచ్చింది మునుగోడుకు జూనియర్ కాలేజ్ మునుగోడు వచ్చిందా చౌటుపల్ల డిగ్రీ కాలేజ్ వచ్చిందా చౌటుప్పల్లో మినీ ట్యాంక్ బండ్ వచ్చిందా దిండి ప్రాజెక్టు పూర్తయిందా పేదోళ్ళకి పేదోళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా దళితులకు మూడెకరాల భూమి వచ్చిందా రాచకొండ గిరిజనులకు పట్టాలు వచ్చినాయా మరి ఏమీ రాలేదు ఏమీ తెలియదు పోనీ నిరుద్యోగ వృత్తి స్థానం ఇచ్చిండా ఇంటికో ఉద్యోగం ఇచ్చినా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ జరిగిందా ఈ ప్రాంతంలో ముప్పై వేల మంది ఉన్నారు ఐదు వందల కోట్ల రూపాయల రుణమాఫీ జరగాల్సిన అవసరం ఉంది ఇవాళ రైతులు లక్ష అప్పు చేస్తే తడిసి మోపెడై మిత్తితోని రెండు లక్షలై అసలు మిత్తి పెరిగి ఇవాళ బ్యాంకుల నమ్మని పరిస్థితి రైతులకు వచ్చింది ఇన్ని రకాలుగా దగా చేసి మోసం చేసి ప్రజల్ని మభ్య పెట్టి అధికారం గద్దెనెక్కిన కేసీఆర్ ఇవాళ మళ్ళీ మునుగోడులో గెలవాలంటుండు నేను అడగదలుచుకుని వేదిక మీద నుంచి కేసీఆర్ ఆల్రెడీ నీ దొడ్లో వంద గాడిదలు ఉన్నాయి ఆ గాడిదలకు ఇంకో గాడిద తోడైతే గడ్డి తింటే పెండ పెడతా ఉపయోగం ఉంటుందా ఉంటదా అని నేను అడుగుతున్నా మరి అట్లాంటప్పుడు ఇక్కడ ఉండే ప్రజలు నేను అడగదలుచుకున్నా మీరు గాడిద గడ్డేసి బర్రకు పాలు వింటూ వస్తాయా మీరు ఆ గాడిదకి ఓట్లేసి మన బిడ్డ మన చెల్లెలు పాల్వాయి స్రవంతిని మీ సమస్యల మీద ప్రశ్నించండి అని అసెంబ్లీలో అంటే అవకాశం ఉందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చిన యువకులకు ఈ నామినేషన్ తరలి వచ్చిన మా ఆడబిడ్డలకు టీవీలలో చూస్తున్నా సోషల్ మీడియాలో చూస్తున్నా మా మునుగోడు నియోజకవర్గ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా విచక్షణతోని ఆలోచనతోని కొడంగలు అదే విధంగా మునుగోడు భవిష్యత్తు కోసం మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి ములుగులో ములుగులో తెలుసు సీతక్క సమ్మక్క గెలిచింది అక్కడ మునుగోడులో స్రవంతిని గెలిపించండి సారక్కని గెలిపించినట్టు అవుద్ది ఇవాళ ములుగులో సీతక్క మునుగోడులో స్రవంతి ఉంటే సమ్మక్క సారక్క లాగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం అవసరమైతే శాసన సభలో కేసీఆర్ అంగి వట్టి వంగట్టి నాలుగు గుద్దులు గుద్ది మీ ప్రాంత అభివృద్ధి కోసం పని చేస్తారని చెప్పి నేను చెప్తున్నా